हाय हेलो वेलकम बैक टू अवर चैनल हेल्दी होम एंड किचन नेनु ओक चिन्न ब्यूटी टिप चेप्तानंडी विदाउट यूजिंग एनी केमिकल मी स्किन नेचुरल गाने ग्लोइंग एंड ब्राइटनिंग गा कनिपिंचाली अंटे ఈ రోజు నేను ఒక మంచి టిప్ చెప్తాను. అది మీరు ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో మీకు ఏంటంటే వితిన్ 1 week to 10 days లోపే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అదేంటి అనుకుంటున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ క్యారెట్, అలోవెరా, టొమాటో, బీట్రూట్, కీరా, లెమన్ అండ్ కొంచెం పుదీనా. సో వీటన్నింటిని యూజ్ చేసుకొని నేను ఒక న్యాచురల్ టిప్ అనేది చెప్పబోతున్నాను. సో ఎవరికైతే న్యాచురల్గా గ్లోయింగ్గా కనిపించాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఫాలో అవ్వండి. సో చూపించాను కదా, చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో నేను హోల్ వెజిటేబుల్ అయితే ఏం తీసుకోలేదండి, ఇక్కడ కొంచెం చిన్న చిన్న హాఫ్ ఆఫ్ తీసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ చూపించిన వాటికి ఇప్పుడు చూపించేవి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇవన్నీ ఏం చేస్తాను ఏంటి అని అనుకుంటున్నారా, సో వీటన్నింటిని యూజ్ చేసి నేను గ్రైండ్ చేసి వీటిని ఐస్ క్యూబ్స్ కింద చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే వీటి యొక్క యూజెస్ అనేవి. సో వీటన్నింటినీ కూడా నేను ఫైన్గా పేస్ట్ చేసుకుంటానండి. ఒక మిక్సర్ జార్ అయితే తీసుకున్నాను నేను. వీటి యొక్క యూజెస్ అయితే సపరేట్గా ఏం చెప్పట్లేదండి, అందరికీ తెలిసినవే. ఇవి నేను చూపించే ప్రతి వెజిటేబుల్ కూడా మన స్కిన్ని గ్లోయింగ్గా ఉంచడానికి, అలాగే మన స్కిన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సో మన సెల్స్ని, న్యూ సెల్స్ని కూడా మనకి కొత్తగా వచ్చేలాగా కూడా మనకి ఇవన్నీ ప్రమోట్ చేస్తాయి. చూసారు కదా, నేను అన్నీ రఫ్గా చాప్ చేసుకుని అన్నీ కూడా గ్రైండ్ చేసేస్తున్నాను. సో అలోవెరా, టొమాటో, బీట్రూట్, క్యారెట్, కీరా, పుదీనా అండ్ హాఫ్ లెమన్, సో ఇవన్నీ తీసుకున్నాను నేను. సో అన్నీ కూడా మంచి స్కిన్కి మంచి గ్లోయింగ్ని ఇస్తాయండి. సో ఇవన్నీ చూసారు కదా, నేను లెమన్ అని స్క్వీజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఫైన్గా పేస్ట్ చేస్తాను. సో నేనైతే ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. బట్ మీకు కొంచెం జార్ అనేది టైట్గా తిరుగుతుంది అనుకుంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి, ఎనఫ్ అది. అనేది చూసారు కదా, చాలా ఫైన్ పేస్ట్ చేశాను. అండ్ మీకు ఏంటంటే మీరు స్ట్రెయిన్ చేసినా కూడా ఏమీ రాదనమాట. సో చూసారు కదా, అంత ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. సో ఇది కొంచెం గమ్మి గమ్మిగా ఉంటుంది, బికాజ్ ఏంటంటే మనం అలోవెరా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో గమ్మి గమ్మిగా ఉంటుంది. సో అలోవెరా మన స్కిన్కి చాలా మంచిది కదా, సో నేను అందుకని అది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ మీరు అది ఐస్ క్యూబ్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు అలా కొంచెం నచ్చని వాళ్ళు కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీకు స్ట్రెయిన్ చేసుకున్నా కూడా వేస్ట్ అయితే ఏమీ రాదండి, అంత ఫైన్గా పేస్ట్ చేసేసాను. సో నాకైతే పర్సనల్గా ఇలా స్ట్రెయిన్ చేయటం అయితే ఇష్టం ఉండదు, బట్ ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా స్ట్రెయిన్ చేసుకుని మీరు ఐస్ క్యూబ్స్లో యాడ్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత థిక్గా వస్తుందో మన కింద లిక్విడ్ అనేది. సో యాజ్ యూజువల్గా మీరు ఐస్ క్యూబ్స్ దానిలో కూడా పోర్ చేసుకోవచ్చు అండి. దాన్ని ఏంటంటే మనకు కొంచెం ఎప్పుడన్నా కొంచెం మనకి అక్కడక్కడ గరుగ్గా ఏమీ ఉండదు. సో కొంచెం ఏంటంటే మనం స్ట్రెయిన్ చేయలేదు కాబట్టి ఆ పల్ప్ ఉంటుంది కదా, సో ఆ పల్ప్ వల్ల మనకి స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మెత్తగానే ఉంటుంది, మన స్కిన్కి హార్ష్గా అయితే ఏమి ఉండదు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది స్ట్రెయిన్ చేసేస్తాను. సో చూసారు కదండి, నేనైతే స్ట్రెయిన్ చేశాను, ఓన్లీ హాఫ్ క్వాంటిటీయే నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. చెప్పాను కదా నాకు పర్సనల్గా యాజ్ ఇట్ ఈస్గా ఫ్రీజ్ చేసుకోవటమే ఇష్టము. సో ఇది ఒక హాఫ్ ఉంచాను అండ్ హాఫ్ అనేది యాజ్ యూజువల్గా అలాగే ఉంచాను. సో దీన్ని నేను ఫ్రీజ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మీకు అది ఎప్పుడన్నా స్క్రబ్ లాగా చేసుకోవాలనుకుంటే మీకు అది కొంచెం ఆ పల్ప్ అనేది మీకు స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ జ్యూస్ అనేది మనం ఫస్ట్ అయితే ఫ్రీజ్ చేసేద్దాము. సో దానికి నేను ఐస్ క్యూబ్స్ దానిలో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొచ్చేసానండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వల్ల యూసేజ్ అనేది ఇదివరకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో చాలామంది ఏంటంటే యూజ్ చేయకోకుండా ఆ రోజు వరకు మాత్రమే చెప్తారేమో అని అనుకుంటారు కదా. సో కాదండి, చూసారు కదా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఒక 4 డేస్ అయింది. సో నేను ఇక్కడ 4 ఐస్ క్యూబ్స్ అనేది యూజ్ చేసుకున్నాను. అండ్ అవి రిమూవ్ చేసి ఈరోజు నేను చేసిన
జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఆల్రెడీ నేను ఐస్ క్యూబ్స్ వల్ల యూసేజ్ ఏంటి అండ్ ఆ రోజే చెప్పాను మనకి ఏదన్నా కావాలి కీరా పొటాటో ఆరెంజ్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చని. సో అలా నేను ఈరోజు అనేది ఈ డిఐవై అందుకే చేసి చూపిస్తున్నాను అన్నమాట. సో దీన్ని ఏంటంటే మీరు లైక్ మనకి ఐస్ క్యూబ్స్ వల్ల యూసేజ్ వస్తుంది అండ్ పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ ఐ మీన్ ఆ వెజిటేబుల్లో ఉన్న యూసేజ్ కూడా మనకి స్కిన్కి అనేది వస్తుంది అన్నమాట. సో దీనివల్ల మన స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ కాకుండా అండ్ ఐస్ క్యూబ్ వల్ల మనకి ఓపెన్ పోర్స్ కూడా రిడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఆయిల్ ఫ్రీ లుక్ కూడా మీకు వస్తుంది. సో ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వల్ల యూసేజ్ చెప్పాను కాబట్టి ఇక్కడైతే ఎక్కువ యూసేజ్ ఏం చెప్పట్లేదు. సో చూసారు కదా, ఫస్ట్ అయితే నేను స్ట్రెయిన్ చేసుకున్న జ్యూస్ అనేది యాడ్ చేశాను అండ్ ఇక్కడ స్ట్రెయిన్ చేయింది కూడా దానిలో క్యూబ్స్ దానిలో యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా చేసుకుని ఓవర్ నైట్ అనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు. లైక్ మీ స్కిన్ కేర్లో పార్ట్ కింద లైక్ మార్నింగ్ కానీ నైట్ స్కిన్ కేర్లో కానీ మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అనేది చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, నేను ఓవర్ నైట్ అయితే దీన్ని ఫ్రీజ్ చేసి పెట్టేశాను అండ్ అన్నీ కూడా మనకి ఫ్రీజ్ అయిపోయినాయి. సో దీన్ని మీరు ఏ టైంలో అయినా, ఐ మీన్ మీరు స్కిన్ కేర్ మార్నింగ్ స్కిన్ కేర్లో కానీ నైట్ స్కిన్ కేర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కన్వీనియంట్గా అండ్ ఎప్పుడు ఇష్టంగా ఉంటారో ఆ టైంలో అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ అయితేనే యూస్ చేస్తానండి, ఆర్ ఎల్స్ మార్నింగ్ స్కిప్ అయితే మాత్రం ఆ నైట్ స్కిన్ కేర్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తాను. సో చూసారా, ఇలా మనకి ఒక గమ్మి స్ట్రక్చర్గా ఉంటుంది. సో మీరు ఏ కెమికల్ ప్రోడక్ట్ యూస్ చేయకుండా మీకు న్యాచురల్గా గ్లోగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి స్కిన్ గ్లోయింగ్తో పాటు ఆయిల్ ప్రొడక్షన్ కంట్రోల్ అయ్యి ఆయిల్ ఫ్రీ లుక్ అండ్ న్యాచురల్ మేకప్ లుక్లో ఉంటారు. సో చూసారు కదా, నేను ఒక క్యూబ్ తీసాను అండ్ దీన్ని నేను ఇప్పుడు నా మార్నింగ్ స్కిన్ కేర్లో యాడ్ చేసుకుంటాను. సో దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా చూపించేస్తాను. సో చూసారు కదండి, ఇది నేను నా మార్నింగ్ టైం అన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ నైట్ ఫ్రీజ్ చేశాను కాబట్టి ఇక్కడ మార్నింగ్ 1 క్యూబ్ తీసుకుని నేను లైక్ లాస్ట్ టైం ఐస్ క్యూబ్ రబ్బింగ్ ఛాలెంజ్ ఫర్ 1 వీక్లో చూపించాను కదా. సో అలాగే మీరు సర్క్యులర్ మోషన్లో మొత్తం స్కిన్ ఐ మీన్ ఫేస్ మొత్తంకి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. సో మీకు మార్నింగ్ అలవాటు లేకపోతే కనుక బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది నైట్ అప్లై చేసుకున్నా కూడా. సో చూసారు కదా, నేనైతే కంప్లీట్గా 1 ఐస్ క్యూబ్ అనేది అప్లై చేసుకుని అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇలా మసాజ్లా చేస్తున్నాను అనమాట. అంటే నేను ఇక్కడ పల్ప్ ఉన్న తీసుకున్నాను కాబట్టి అక్కడ మనకు పల్ప్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను అలా మసాజ్ చేస్తున్నాను, లైక్ స్క్రబ్బింగ్లా చేస్తున్నాను అనమాట. సో అలా చేసేసి జస్ట్ ఒక 15 to 10 మినిట్స్, ఐ మీన్ 10 to 15 మినిట్స్ అనేది అలా ఉంచేసి నెక్స్ట్ అనేది వాష్ చేసుకుంటాను, కూల్ వాటర్తో వాష్ చేస్తాను. సో చూసారు కదా, మసాజ్ అయితే ఇచ్చేసాను అండ్ వెయిట్ ఫర్ 10 మినిట్స్. సో చూసారు కదండి, 10 మినిట్స్కి మనకి డ్రై లాగే అయిపోతుంది. అండ్ దాన్ని మనం ఫేస్ వాష్ చేసుకునే ముందు ఇలా ఒకసారి మళ్ళీ ఏదన్నా ఉన్నా కూడా మనకి పోతుందన్నమాట. సో ఇలా అనేది స్క్రబ్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఏదన్నా పల్ప్ లాంటిది అలా ఉన్నా కూడా మనకు పోతుంది. సో ఇలా మసాజ్ చేసుకుని నేను ఫేస్ వాష్ అనేది చేసేస్తాను. సో చూసారు కదండి, నేనైతే ఫేస్ వాష్ చేశాను అండ్ మీరు గమనిస్తున్నట్లయితే చాలా బ్రైట్గా అండ్ గ్లోయింగ్గా ఉంది కదా. సో అంతేనండి, చాలా బాగుంటుంది ఈ ఐస్ క్యూబ్ని అనేది మీరు ఇలా యూస్ చేసుకుంటే ఏంటంటే మీకు న్యాచురల్గానే బ్రైట్గా అండ్ గ్లోయింగ్గా ఉంటారు. అండ్ అలాగే ఎవరికైతే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్నాయో అది కూడా రిడ్యూస్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ఐస్ క్యూబ్ వల్ల యూసేజ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, సో అది కూడా కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు.
సో ఐ హోప్ మీ అందరికీ డిఐవై నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో టేక్ కేర్, బాయ్.